అర్జున, గైనికేమో శరణమ సంగీతమట. సరికాని ఒక్క విషయం ఆలోచింపవైతివి కదా, తలపవైతివి నీకును నాకు గలుగు చలిమి. తలపవైతివి చుట్టరికపు ధర్మమైన పాలలోచను గెలిచిన బంటవగుట, తలచిన డవుగా బోలు దర్పమొకటే. మహానుభావ, దర్పముగలాడనను చునేదలపలేదు, దర్పముగలాడనను చునేదలపలేదు. పూర్వమైత్రిని తలపకపోవలేదు, కాని మానధనుడనగుట నీకునే మరదినగుట. తలచినాడను క్షత్రియ ధర్మమొకటే. అర్జున, నా మేనత్తు కుమారుడవై, నా అనుంగు సహోదరుయుగు సుభద్ర పెనిమిటి ఒకటి చే మరందివై, ఆప్తమిత్రుండవైన నీకింత దురాచరణంబు కర్తవ్యమా? అఖిల రాజవంశములలో నాకు పరాభవము తెచ్చుడి నీకు భావ్యమా? స్వామి, విశ్వ హృదయగోచరము కార్యంశము ఈ చతుర్దశ భవనములందునూ లేదు. నేను మీతో కలహోత్సాహినయ్యుంటినో, లేక ఈ అనివార్యమైన దుర్భర విచారక్రాంత చేతస్కున్న ఇతరులో నీవే ఇరుంగుదువు. అనేక విధంబల నే స్పష్టీకరింపలేన మహాత్మ. అనిమిత్త విరోధములకు ఈషణ మాత్ర విచారము కలిగి ఉండిన ఇంత సాహసమునికేల సమకెట్టదు. ఆబాల్య ప్రవర్ధమాన స్నేహితులకు మనకిరువురకును పగ కలుగుటకు భువనములెల అత్యంత ఆశ్చర్యమునందుతున్నవే. ఈ క్రిస్త సాత్విక బలరామాదులు నివాత కవచ కాలకేయాది దానవ వీర విజయ ప్రచిత ప్రతాపాలను ముదర తృణప్రాయులై కనపట్టుతున్నవారు. అర్జున, మేమెంత తేజోవిహీనులమైన నీ భావమరుదులము కాకపోము. దేవ, అనిమిత్త జనిత యాదవ పాండవ వైరాణుల దండేశ్యమానముకు నా హృదయార విందవును. ఏల నీ నిష్ఠురోక్తులచే మరెంత బాధించదో మహాత్మ. నే బాధించేదేమున్నది? మరి అది ఎంతయు నీ స్వయం కృతాపరాధమే. ఎట్లు? నా చేత నేనంత వరకు ఎన్ని విధములు చెప్పినను ఇయ్యకునగా కజమను కూడా సిద్ధపడుతున్నావు. నేను మాత్రము అనేక విధములు నిన్ను ప్రార్థించి తిని కదా మహాత్మా, నీకే దయలేదు కదా. అయ్యో అర్జున, క్షమించడేవాడను నేనా? ఆ దినములే గతించిపోయినవి. కృష్ణునితో పరిణి తీరింది కావని మీరిప్పుడు అతన్ని నిరాకరించుతున్నారు. ఏరు దాటి తెప్పగాల్చినట్లయినది. ఇట్టు కృతజ్ఞుడవగదని స్వప్రమందేనూ తలంపనైతిని. దేవా, మేము కృతజ్ఞులమో కృతజ్ఞులమో జగమే ఇరుంగను. అయినా ప్రస్తుతాంశ విచారము కావలేను గాని గత జల సేదు బంధనం వేళ మహాత్మ. కనుక ధనంజయ, నేను నీకు హితోపదేశము నచ్చదను, వినుము. చెలిమిగా నచ్చిన రమటు చిన్నతనంబునండి, చెలిమిగా నచ్చిన రమటు చిన్నతనంబునండి. పాయవు ఆ జల జత లక్షులం గల శిష్య జల నుండిన ఎప్పుడైనను, మెలగితిమి ఒక్క ప్రాణమును మేనులు రెండునుగా, ముద్దుల మరది గజున్ విడువు తృంపగ చేతులు రావు నిన్నని. మిగులనుపకారి అయినను మిత్రుడైన దేవా, మీరు చేయని నిజంగా హితోపదేశమైనను అల్పజ్ఞాన సమేత మనస్కుడికి నాకు ఆ గైను విడుచుట ధర్మమని తోచున్నది మహాత్మా. ఏమందురా, మిగులనుపకారి అయినను మిత్రుడైన, కాని పని చేయమన చేయగలడా నరుడు? అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైన, విషము బెత్తగా కుడుచున ప్రియసుతుడు. అర్జున, ఈ అల్పు నిమిత్తమే నీవు నాతో వివాదమని గిజ్జుకుంటేవేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. ఈ సమయమున నన్ను మెప్పించితివేని నీకు ఈ ధరామండలమంతయు పట్టము కట్టెదను. నిన్ను దేవదానవ మానవాదులలో అసమాన చరిత్రునిగా మనచ్చెదను.
సామ్రాజ్య సంపాదనమే ఉత్తమరాజ ధర్మము కదా. మాధవ, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును మానవ జీవితమునకును సాటియా. మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది బిరుదాంకితము కలిగిన ఆనందము సర్వ సర్వం సహా పరిపాలమున్నప్పుడు కలగదు. రాజ్యపాలకుండి ఈ లోకమున పూజ్యుడు అది మనుషుల చేతనే కదా. అది కాక మహాత్మా, మీరు నాకు రాజ్యముల సంగుదరా. సనినహర అరువురు చక్రవర్తులు సనిహారు షోడశ మహారాజుల్ మహేంద్రాపులై సరుసో వారలు మూటగట్టుకొని ఐశ్వర్యల్పు గొంపోయిరా. అనగా రాజ్యములేల వైభవములేల ధర్మముల్లేనిచో అర్జున, నీవంత ధర్మపథ సంచారివి, నేనంత అధర్మోపదేశకుడనా? కాంతారాంతరి నివాసులకు యోగీంద్రుల కన్నా నువ్వు విరాగి వెలికను పట్టుతుంటివే. అంత రాజ్యభోగ పరాంగుఖండవేనతో రాజసూయార్థరాజ మహాకృతములు అనర్పనేరా, రాజసింహముల వధింపనేరా, తద్ధరాజ్యములు గేకొనలేరా. సరే, ఆ మాటలకేమి గాని నేనొక్క యంశముని చెప్పదని వినియదవా? ధర్మ వ్యతిరేక్తము కాకున్నసో వినియదా? ధర్మమనగా ఎట్టిదో? శాస్త్ర దూష్యము లోక విరుద్ధము కాని ధర్మము. లోకాచారమునకును ధర్మమునకును సంబంధము లేదు. లేదా? అట్లైనా నా మనస్సునకు ఇష్టమైన సోవినేదా? నీ మనస్సునకు ఇష్టము కానిది ధర్మము కాదా? అవునో కాదో ఈ విసర్కమేలా చెప్పదలిసిందా? ఇప్పుడు అర్జున, నీవును నేనును ప్రాణమిత్రులము బంధువులము కదా. ఆ మాట ఇంత అబద్ధమేమున్నది? అట్టి ఎడ నాకు అపచారము నడిచిన దురాచారుండి నీకు అపచారము నడిచినట్లు కాదా? నాకు అఖిలలోకములందున అవమానము సంఘటనలనుండ అది నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందును నేను మీ కార్యములన్నీ నావిగా భావించుతుండ నీవిట్లు చేయవచ్చునా? నేను వధించదును అన్న వారికి అభయమ సంగవచ్చునా? మన ఉభయములో కలిసి వారిని దండాస్తిని పాలికంపోలేనుగాక. దేవా, మీరు చెప్పినదంతయు వాస్తవమే, కాని అధర్మ భీతి చేత నా హృదయం వెనుదీయుచున్నది. పలుగునా, నీకట్టి భయం వరదు. నేను నీకు వయోజ్యస్థుడను. గురుజనంబులు ఆనందించబడవా కొండికవాడు ధర్మాధర్మ విచక్షణ చేయవలసిన పని లేదు. తల్లి భార్గవ రాముడు పితృని యోగం మన తల్లి తల గండగొడ్డంట త్రవ్వనేశను. దీర్ఘతమను తనియు మాతృశాసమున తండ్రినే జలంబుల పాలదోసిరి. అంతకంటే నువ్వు ధర్మాత్ములమా? అతి అధర్మ నిరతులనే ఉదాహరణగా గైకుంటురా మహాత్మ. అనిన మాటను దప్పుటను చితల్పని కదా దశరథేశుడు కాల ధర్మముందే. నిత్య సుతవచో నియతుడౌటనే కదా మన హరిశ్చంద్రుండు మాలగొలిచే. ఆడి దప్పుట దోషమని కదా గొంకక సిబి మేని కండలు చెండి ఇచ్చే. సత్యవాక్పాలన శక్తి కల్గుటనే కదా కువలయల్బును బలి గోలుపోయే. అంత దూరము పోనేల అద్యనాభ తనదు పలుకులు నిలుపగతలకి కాదే. అఖిల సంపదలకు బాసి అడవులందు కదని ఇడుములు గుడుచు మా ధర్మరాజు. అర్జున, నేను ఎన్ని విధములు చెప్పినను మూర్ఖతను విడవకున్నాడు. మన పూర్వజన్మ వృత్తాంతం నుంచి గరింగించిన వినము. తల్లి బదరి కావన మనందు నరనారాయణులు అని ఋషులు అత్యంత నిష్ఠాగరిష్ఠులై తపఃపరతంతులై ఉందరు. అందు నరాంశంబుని నీవును, నారాయణాంశంబుని నేనును సకల సర్వంసాభారావతనార్థంపై క్రమంబుగా యాదవ పాండవ వంశములు ఎందు ఉదయించితమి. నా వాక్యముల ఎందు యాదార్థ మెరుగుకోరదువేని అది అడు చూడుము. ధన్యోస్మి ధన్యోస్మి దేవా ధన్యోస్మి. అంతవాణి అంశల్పున అవతరించి ఇంతవానికి నీ కటి హితుడనగుచు ఎంత ఎంతలో కార్యల్పులనసి చేసి ఇంతటి అకార్యమున నిల్ప ఎట్టులు హత్తో. అయ్యది చూపటిగా అనర్థమే తెచ్చినది. అర్జున, అనేక విధంబుల నైభయంబుల బోధించినను నీ మూర్ఖత వెలువకున్నాడు. సమరోత్సాహిక పరతంత్రుడు వాగుచుంటివి. ఇదిగో నాతోడ సురహసర యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నరి కింపురుషాదులను సంగ్రామమునకు ఇయ్యుకొనడు. నీవు బాలుండవు, ప్రాణముండ చూసుకొనము. నరకాసురాది మహాదానవుల నేగులు మరియు చక్రాగ్ని జ్వాలలచే ప్రధ్వస్తమైపోయిన ఫలుగున చక్రమహిమ ఏమనుకుని చుట్టువో నీలకంధర మహానిషిత చూలముతో అతికు వచ్చిన ఒకవేళ ఓర్వవచ్చు
భయద నిర్ఘాతాలు సహించిన ఒకవేళ సైపవచ్చు మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు బాడబాణల శిఖజ్వాలికావలి మ్రోల నిలిచిన ఒకవేళ నిలువవచ్చుగాక శైరింపవచ్చునా కథనమందు శివునికైనను శారదాధమునికైనా గుఖునికైనను శతకోటి వగునికైనా చండతను సాటిలే అని నా చక్రధాది మాధ క్షత్రయోస సంజాతుండనై ధనస్సు హస్తంబున ధరించుండ వేరే వేగనేలా దేహత్యాగమున చేయకొనినట్లే. ఓయ్ ఫల్గుణ, నేను అనంతకోటి అవతారధారిణి రక్షోరాజ వర్గం వల్ల వధించితిని. విధి విద్యలు కొని కడువడిగా జలధి దూరను దుడుకు సోముకుని వధించి వేదంబులు వేధకించిన మేనమూర్తిని, అదే రత్నాగర మధ్యమ్మన మధ్య ప్రథమావతారముగా ఆదిమేనమూర్తిని చూడుము. ధన్యోస్మి ధన్యోస్మి దేవ, శ్రీమన్ నారాయణ ప్రథమావతారమునే దర్శించుకుని ధన్యుడనైతిని కృష్ణ. అర్జున, ఇప్పటికైనను మది ప్రతాప జ్ఞానం కలిగినదా? మాధవ, నీ అవతార సందర్శనానంతరమునా నాకు సమరోత్సాహం అధికమగుతున్నది. ఏమనినా నీవు సమస్త భూతాంతర బహిష్టంగతుడు, అనంత బ్రహ్మాండ మండితోదరుడు, నిఖిల చరాచర పరుడవు, పరాత్పరుడవు దేవ. అట్టి నిన్ను నిన్ను కయ్యల్బున నిలిచి గెలిచి తినయే నిన్ గంతు లోకత్రయల్బున మున్నెవ్వరు పొందజాలనియసల్పు కాక నిన్ను నిర్జిల్పగలేక కూలి తినయే నిన్ని దుహస్తల్బున ప్రణుతిని గల్చి చూరకూడదు గదా వీర స్వర్గము హాయిగా. కావున దేవా, నీతో రణమే నిశ్చయించుకుంటుంది, రణమే నిశ్చయించుకుంటుంది. మూర్ఖుడా, ఎన్ని విధములు చెప్పవలగినో అన్ని విధములా చెప్పుతాను, కాని నీ మనము వివేకమనుందయ్యనం. ఇంక నీ మనోనిశ్చయం ఎదియో తెలుపుము. తెలుపుటకేమన్నదయ్యా, గైడు నిరపరాధుడిచే అవధ్యుడు. మూర్ఖుడా, ఆత నిరపరాధుడా? ఇంత దురాచార వర్తనుండవని ఎరుగుక బలభద్రాది ఎదు వీరులు ఎంత వారించిన వెనుక సుభద్ర నీకు వచ్చి వివాహము కావచ్చింది కృతజ్ఞుడ. ఆహా, మరి ఒక మహారాజుని గర్పింపలేకపోతేవా? ఇంత మాత్రపు కన్య దొరకకుండా బ్రహ్మచారిని బ్రతుకువాడు. కృతజ్ఞుడా, నీ ఆప్త బాంధవుడవని ధార్తరాశులతో నిర్హేతుకుముగా వైరము తెచ్చుకుంటుని ఇంత వాడవని ఎరింగినతో నాడి జాగరూకతో నుండి వాడను. వ్యమునకు పానకము పోసి పెంచినటులు త్రాసు పామును పాల్పోసి కాచినటులు చిన్ననాట నుండి నేను చేయు మేలు పార్థ నీ దశ ఎంతయు వ్యర్థమయ్యే. కదలి లోపల చక్కెర గల్పినట్లు బూడిదను మంచి పన్నీరు పోసినట్లా వినయ గర్భితమైన నా భిన్న పల్పు నిష్ఫలమయ్య నీ దశ నీరజాక్ష. ఓరేరు పరాక్రమవధుడైనట్ట, నీ దుర్వినయ ప్రసంగములు చాలును. గర్వాంధుడవు నీవు నాకు బాంధవుడు కావు. పొమ్మావల. ధన్యోస్మి ధన్యోస్మి దేవ. గజ్జలను గల్లు గల్లని మ్రోయ నహి బౌళి తాండవల్బాడనది భువన పావనమైన దివిజశ్రవంతికి ప్రభవ కారణమవుచు బరిగనద్ది స్వరాజ్యమును గొల్ల వైరాచనుని ద్రొక్కి పాతాల భూమికి పంచనది పతిశాపవశమున గతి లేకపడి ఉన్న సత్రాతి నాతిగా సలిపెనద్ది ఆదిలక్ష్మినిచ్చడి వేళ అబ్ధిరాజు కనకపు పల్లెనల్గున గడిగనది అట్టి నీ పాద పల్క జల్పమల చరిత నా కఠిన దేహమును దాచి నవసియుడు. కావురా నీ పాద ఒత్తిదేవా. ఓరి మూర్ఖుడా,
నివాత కవచ కాలకేయాది దానవ వీర విజయుండ ఒకటి చేసి ఏమో పరాక్రమవుతుడు అనుకుంటుని రోషలజ్జ పరాక్రమ హీనుడవై పాదముట్టెదవా. రోషలజ్జ పరాక్రమ విహీనున్నదా నేను? మజీయ దుర్వార ప్రతాపాదులు ఇదే చూపించను. ఇంకను ఆ పాశుపతాస్త్రము నా చేతనున్నది. నీ పాశుపతాస్త్ర మహత్వమును దారుణాస్త్ర పటుత్వమును చెప్పనక్కరలేదు. అథమాథములై తేజో విహీనుడికి నివాతక వచనం గెలుచుటూ తనకు తానే ఓడదలిచి వచ్చిన శంకర్ నిర్జించుటూ నీ పరాక్రమం అనుకునిచున్నావు కాబోలును. అదియునుగాక ఫల్గున నిండు మగతనములేక సగమార్జుకు శంకరుడి తినేస్త్రముల మమ్ము వేరపించినవి. అవును మహాత్మ, అవును. శంకరుడు నిండు మగతనము లేని వాడే కాని తమను మాత్రము సంపూర్ణముగాడు అరుగుదురు. ఏమనా, నిరంతర నారీలోల విహారుడు నీవు ఆ శంకర్ని పౌరుషమెంచనక్కర్లేదయ్యా. తుచ్చులకు నరకాసుల్ని గెలుచుట ఈ విజయని గెలుచుట అనుకుంటే కాబోలే. అట్లనుకోనలేదు. సమక్షమ్మున పగదుడి నిండోలగమ్మలకు భారీ నేర్చి కట్టిన పుట్టంబులు అప్రయోజకన వల్ల చూచుతూ ఊరకుండటి అనుకుంటే మూర్ఖుడ. ధర్మమునకు ఒడిగట్టు చేయమేమట్లు చేయవలసి వచ్చిన గాని మగంటిమి సాలక కాదు. ధాత రాష్ట్ర సజ నిర్మూలము కావించినప్పుడే మా బల పరాక్రమం నీవు రింగగలవు. ఈ ప్రకల్పములకేమిలే? మందాకిని నందన కుంభ సంభవ రాధిజ ప్రముఖ వీరయోధ కల్పిత ధార్తరాజ సైన్యము నీచి అవలీలంబగా నిర్మీలంబట్టి అంత తేజోవిహీనమైనది కాదు. ఎప్పటి మాటలు ఎందుకు? ఇప్పుడు నా బాహులబాధి నుండి ఆవలపడము, అప్పుడు ధార్తరాక్షసత నిర్మూలనము. ఆ నీ చతుర్బాహులను చతుర్లక్ష గోగర పరిపాలనములకి నిన్ను చతు సహస్ర కామిని చూడ ఆలింగనములకి పనికి వచ్చును. గాని ఈ విజయని గెలుచుకుని చతుర్బాహులతో పని లేదు. ఏమి, నీ వాచాలతో మెద మేరమేరుతున్నది. ఇట్ అతిక్రాంత మరి ఎవడడు వివదరుతున్న నీ శిరస్సు ఎప్పుడే మరి చక్రమణి గారు చేసింది కాక. నీ చక్రమణకు ప్రతి సమానము ఇదిగో గాంధీవము. ఓరి మూర్ఖుడా, మృగములను తంపు కిరాతన విధమ్మని విలు ధరించి నన్ను భయపెట్టదవా? అవునవును, నేను మృగములను తంపు కిరాతకుడను. తమరు గారడీ విద్యలవారు. ఏమనా, గారడీ విద్యల వారి చేతనున్న పెనము పెనమోంటి చక్రము ధరించిన నీవును హారుకుని విధంబున నాగలి భుజంపై పెట్టుకున్న మన సహోదరుడు బలదత్ముడును నాకు వెరుపు కల్పించు. నిర్నిమిత్త మహత్పరివాదశీల మూర్ఖుడాయితే మా అన్నగారి ప్రశంసయ్యలరా? మీ అన్నవలే మా అన్న జోదరి కాడురా? కావచ్చును, గాని ఓ ఆత్మశ్లేఖ పరాయనా, మీ అన్నకు మా అన్నకు ఏ అంశమునందు సాటి లేదు. మా అన్న ధర్మరాజు, మరి మీ అన్న అధర్మరాజు. ఉషగాదు గరి ఏరు ధర్మరాజు. ఏది మీ అన్న? తల్లి పుట్టినిల్లు మేనమామ యొద్ కాదు ఫల్గున, పేరు ధర్మరాజు. పెను వేప విత్తండ్రు మాట తేనె తేదా మనసు విషము నేతి బీరకాయ నీ యుధిష్ఠిర నామంబు. అర్జున, ఎరుకలేని వారి ఎదుట పగడు అవును దేవ. కప్ప చిరసావాసము చేసి కప్ప పద్మ సౌరభమును గ్రహింపదట్లు చిరపరిచితులయ్యను మా సహోదరుల నైదో మాత్రం తమ గుర్తింపలేకపోతున్నాయి. కానీ ఒక్క విషయం చెప్పుతున్నాను, మీరు మీ అన్నదమ్ములు వేయేళ్లు తలక్రిందుగా తపము చేసినను మా అన్నదమ్ములకు సాటి రారు 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 రానక్కరలేదు కూడా. ఏమందువా నీచముచ్చమనాగ రాసపాటి దొరంగి బిడుల మించుకలేక బిచ్చమెత్త. జన విరుద్ధంబుగా సైదోడు నేవురు వెలది నొక్కర్తినే పెండియాడ కొలువు కూటమునందు గురుజనంబుల మ్రోల సుదతి పంచము పెట్టి చూదమాడా. సిరులల్ల గోల్పోయి సిగ్గుల తల వంచి కటుగుడ్డలతోడ కానగేగా నీవు నీ అన్నదమ్ములు నేర్తృగాని నేర్తురా మము బోటులు నిశ్చయముగా జలధి వలయిత ధారు నీ చక్రమందు నీ సహోదరులకు సాటి మీరే మీరే మీరే. మేము భిక్షాటనం చేసిన మన మమ్ము దెప్పుతుంటారు, గాని మీరు మాత్రము ఆనాడు అతిథి కశ్యపునకు గుజ్జవ గుసు పుట్టి అడుగు కొనలేదన్నేలముడడుగులి. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష బిచ్చమెచ్చుట మాకిది కొత్త విద్య కాదు కృష్ణ. Ha 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 ha
ఆచాటనము చేయగలవు కాని మేము చేసిన మహాకార్యములను నర్పగలవా? లేదు మహాత్మ, మీరు చేసిన ఘనకార్యములు మాత్రమే మేము చేయలేము. ఏమలా, మీరేమి సామాన్యమైన ఘనకార్యములు చేసినా నాడు అల్లుడారమ్మని ఆదరంగున్న బిల్వ పంపు మామలు బట్టి చంపగలనా? జలకేళి సవరించు జవరండ్ర కోకల ఎత్తుకుపోయి చెట్లెక్కగలనా? ఇల్లు తిరిగి రేపల్లెలో ముచ్చిలి మిసిలి ముద్దలు తెచ్చి మింగగలనా? బొల్లగొట్టెల గూడి కోల చేకొన గాన గదుపులతో ట్రోయని గాయగలనా? తల్లిదండ్రులు పరులకి దళచు కన్య బలిమిమై దచ్చి భార్యగా వడయగలనా? దుష్టులను వంక వీరుల దుంపగలన అనపరాధుల దండెల్ప అరయగలన? కృష్ణ హరి అవివేకి, మేము చేసిన ఉపకారములు నీ ద్వేషబుద్ధి చేపకారములు ఇట్లయ్యను, మా విక్రమములు లీలలు కూడా నీకు అట్లే దుశ్చేష్టితముల వలె కనిపించుతున్నవి. దేవా, మేము చేసిన ఉపకారములు మేము చేసిన ఉపకారములని మీరు మమ్మ చెప్పుతున్నారే, మీరు చేసిన ఉపకారములు ఏవో వినగోరుతున్నాడను. అర్జున, అవి నీకు ఎంతలో మరపునకు వచ్చినవి. మైసభా ప్రాప్తికి కారణము నేను కానా? ఒక్క మైసభకే కాదు స్వామి, పాండవ ధాత రాష్ట్రకి కలహమునకు తమరే కారణము. ఏమన్నా, మీరు మాకు ఆ మైసభ ఇప్పించుడు చేతనే దుర్మార్గులకు దుర్యోధను ఓర్వలేక మమ్మింత చేసి. వారి కృతజ్ఞుడా, నీ దుష్పాండిత్యము చేత నా చేసిన ఉపకారములన్నీ అపకారములైనవి ఎవరికే చెప్పి ఇతని. అట్లయినా నీకు ఒక్క ఉపకారమును చేయలేదన్నమాట. చేయకేమి, నీవు చేసిన ఉపకారము చేతనే రాజ్యభ్రష్టత అరణ్య సంచారము సంభవించినది. అర్జున, ఇంత వివాదమేలా, అట్లేని సో గైని విడువా? విడువను. నిశ్చయమా? నిశ్చయమే. ముమ్మాటికి? ముమ్మాటికి. నేనే శ్రీహరియంశ సంభవుడనేను, నేనే శ్రీహరియంశ సంభవుడనేను, విశ్వ నిర్మాణ రక్ష నిర్మూల చనుండనే అని ఇదే మస్తకము భూమి ధోరునా. సర్వజగన్యామక భవానీ భగ్గపాదాంబుజ్జనై కప్పుడనేని మజ్జనని లోకారాజ్యయౌ సాధ్యేని ధర్మసుతుడు ధర్మనిరతుడేని యశోదాసుతున్ ప్రాణల్పుగలుగాత పాశుపత దివ్యాస్వల్పమోహల్పుగా. అర్జున, ఆహా, ఏమి నీ పరాక్రమము? కుటిలాచారులు ధార్తరస్సులకు మీకుంక యమౌదానికై పటు శస్త్రంబులు తత్తదర్థమయ సంపాదించుతో లేదో ఎంచతులైనంకనగోరి ఆఘవమునే నీలీల కల్పించితిను. త్రుటిలోక చదవివు శాత్రవుల దుర్వార గర్వన్నత ఆ